లోక స్నేహాలు ఈ లోక అనుబంధాలలో నుంచి మనల్ని పిలిచి ఉన్నాడు అంటే నా బిడ్డలు నా యొక్క అంతరంగ హృదయాన్ని ఎరిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అకనగా ఒక చిన్న ఉపమానం తీసుకుందాం. ఒక గొప్ప యజమానుడు బోళ్ళంత ఆస్తిపరుడు. అతనికి కుమారుడు లేడు. అతనికి కుమారుడు లేనప్పుడు అనేక మంది సేవకులు ఉన్నారు, ఆయనకి పనిచేసేవారు ఉన్నారు. అతని కాలము ముగిసిపోయే సమయము ఆసన్నమవుతుంది, వృద్ధాప్యం వస్తుంది. కనుక నా దాసులలో నమ్మకస్తులైన వారు ఎవరు అని ఆయన ఏ రీతిగా వీళ్ళని పరీక్షించి నాకు కలిగినది వారికి ఎవరు నమ్మకస్తుల్లో నేను ఏ రీతిగా ఈరోజు ఈ ఆస్తి మీద అధికారంగా ఉన్నానో అలా భద్రంగా కాపాడగలిగే వారు ఒకళ్ళు కావాలి అని ఆలోచన చేశాడు. చేసి తనకు నమ్మకమైన వారిని ఒక నలుగురిని పిలిచి తన యొద్దకు పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి వారికి విత్తనాలు ఇచ్చి మీరు ఒక కుండీలో మొక్కలను పెంచి నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పాడు. చెప్పినప్పుడు అలాగే యజమానుడు అని చెప్పి వారు వెళ్ళారు. మొదటివాడు ఒక మొక్కను తయారు చేసి ఆకులు దానిలో మరి ఎంతగానో ఆ మొక్క ఆకులతో పచ్చదనముగా ఉండే కుండీలో ఆ కుండీలో దానిని పెంచాను యజమానుడా ఇదిగో అని చెప్పి తీసుకుని వచ్చాడు. రెండోవాడు ఒక కుండీలో ఆ పెంచిన మొక్కను దానిలో పువ్వులు చక్కగా పువ్వులు వికసించి ఆ కుండీ ఆకులతో చక్కగా అందంగా ఉన్న ఆ మొక్కను పెంచి తీసుకుని వచ్చాడు. మూడోవాడు తను ఒక కుండీలో చిన్న చిన్న పిందెలను ఆ కాయలను చిన్న చిన్న పిందెలు వచ్చేలాగా వాటిని పెంచి ఉన్నాను అని తీసుకుని వచ్చాడు. నాలుగోవాడు తీసుకుని వచ్చాడు. కుండీలో ఏది లేదు, ఆ కుండీలో ఏది లేదు మన్ను తప్ప. కనుక ఏమిటి, ఎందుకని నువ్వు పెంచలేకపోయావు, శ్రద్ధ లేదా, నా మాట అంటే నీకు భయము లేదా, నువ్వు ఎందుకని ఇలా చేశావని చెప్పి తన యజమానుడు కోపగించగానే అతను యజమానుడు పాదాల మీద పడిపోయి నా యజమానుడా నన్ను క్షమించు, నేను చేయవలసినది శాయశక్తల ఆ మొక్కను పెంచాలి అని మీరిచ్చిన ఆ విత్తనాన్ని దానిలో నాటి చేయవలసినంత నేను చేశా, కానీ ఏ మొక్క దానిలో రాలేదయ్యా, నన్ను క్షమించమని పాదాల మీద పడిపోయాడు. పడిపోయినప్పుడు అక్కడున్న ఆ యొక్క యజమానులు అనేక మంది ఇతన్ని మనం ఏం చేయాలి చెప్పండి, ఇతన్ని ఒక నరహంతకుడు, ఆ పక్కనున్న వారైతే పువ్వులు పూయించారు, ఒకరు పిందెలు కాయించారు, మరి ఒకరు మొక్కను పచ్చదనముగా పెంచారు. దేవునికి స్తోత్రము. అలాగే అయితే మరి ఇతను ఎందుకని ఈ మొక్క దీనిలో రాలేదు అని చెప్పి యజమానుడు కోపగించగాని పాదాల మీద పడిపోయి నన్ను క్షమించయా, నేను చేయవలసినదంతా చేసి ఉన్నా అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ఎవరికి ఇవ్వాలి అధికారం, ఎవరికి ఇవ్వాలి, వీళ్ళల్లో నమ్మకస్తుడు ఎవడు అని చూసినప్పుడు కరెక్ట్ అయిన నమ్మకస్తుడు మొక్కను మొలిపించిన వాడే. దేవునికి స్తోత్రము. అలా ఎందుకని అంటే ఆ మొక్కను వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ గింజను ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన విత్తనాన్ని మొక్కను మొలిపించమని వారిలో నమ్మకస్తాన్ని కోరుకున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారు, పూలు పూయటం ఏంటి, ఆకులు రావటం ఏంటి, పిందెలు రావటం ఏంటంటే వాళ్ళు చేసినది మోసం. దేవునికి స్తోత్రము. అలా దానిని ఉడకబెట్టి తీసుకొని వచ్చి వారి ముందు యజమానుడి ముందు పెట్టినప్పుడు యజమానుడు నువ్వే కరెక్ట్ అయిన వాడు, ఎందుకంటే నీవు యథార్థతగా
నేను అనుకున్నట్టుగా దానిలో విత్తనము రాని రాదు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం. దేవుడు మనల్ని అంతరంగములో చెప్పండి, నీవు అంతరంగములో, నీవు అంతరంగమున సత్యము కోరుచున్నావు, నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు, కోరుచున్నావు ఆంతర్యమున, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు, జ్ఞానాన్ని తెలియచేయి ప్రభు అంటున్నాడు. హృదయ అంతరంగములో ఉన్నది ఉన్నట్లుగా మీరు ఉండాలి. నా మాట అవునండే, అవును కాదండే కాదుగా ఉండాలి. మీరు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునండి. ఈ లోకములో అనేకులు, ఎందుకంటే హృదయ అంతరంగాలను పరీక్షించే దేవుడు, నా సన్నిధికి మీరు వచ్చినా, నా సన్నిధిలో ప్రభువా ప్రభువా అని మీరు ప్రార్థన చేసినా, మీ హృదయ అంతరంగాలు సరి చేసుకోకపోతే మీ ప్రార్థన నేను అంగీకరించనే అంగీకరించను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అతను చేసింది మోసం చేశాడు. ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు. ఇతను ఉన్నది ఉన్నట్టుగా తన యజమానుని ఎదుట తన నీతిని కనపరుచుకున్నాడు. కనుక దీనిలో నేను మీరు చెప్పింది చెప్పినట్లుగా చేశానయ్యా, దీనిలో ఏది కల్పితం అనేది నేను చేయనే చేయలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే మరి ఈరోజు మన జీవితంలో నిజమైన విశ్వాసం దేవుని సన్నిధిలో బయట ఉన్నప్పుడు ఒక రకం, లోపల ఉన్నప్పుడు ఒక రకం. అలాగే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినినప్పుడు మన జీవితంలో ఎప్పటికప్పుడు సత్యమని దేవుడు కోరుస్తున్నాడు. నా మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని తీసుకుందాం. నమ్మకమైన వాడు, చూడండి, నమ్మకమైన సాక్షియు, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, ఆది సంభూతుడుగా లిగిసిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నమ్మకమైన సాక్షి, నమ్మకమైన వాడు చెప్పుసున్న మాటలు ఏమనగా, సంఘములతో ఆత్మ చెప్పుసున్న మాట చెవులు కలిగిన వారు మాత్రమే వినునుగాక. అందరికీ చెవులుంటాయి, కానీ సత్యాన్ని వారు వినలేరు, అనుసరించలేరు. కనుకని నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడు లిగిసినవాడు, భూపతులకు అధిపతులకు క్రీస్తు, చెప్పండి, యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. యేసుక్రీస్తులో నుండి ఆయన అంటున్నాడు, మీకు కృపా సమాధానములు మీకు మెండుగా కలుగునుగాక. మొదటి వాడను, కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు నేను సజీవుడుగానే ఉన్నాను. ఇదిగో పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఈ భూమి మీద ఏ మరణము జరగటానికి వీల్లేదు. పాతాళ లోకములు దూరములను మూసివేశాడు. నా బిడ్డలు జీవితకాలం అంతా మరణ భయము చేత బాధించబడుతూ వేదన పడుతూ నా సన్నిధికి దూరమైపోయిన బిడ్డల బాధలను నేను కనులారా చూశాను, వారి మరణ వేదనలను చూశాను. వారిని రక్షించుటకు తప్పించుటకు ఆ మరణ బంధకముల యొక్క అధికారాన్ని జయించటానికి నేను ఈ భూమి మీద సర్వాధికారము
పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా సర్వాధికారాన్ని పొంది ఉన్నాడు మన దేవుడు. కనుక భూపతులకు అధిపతులకు చెప్పుస్తున్న మాటలు మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన మనలను ప్రేమించి తన రక్తము వల్లన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఆయన తండ్రి అయిన దేవునికి మనలందరిని కూడా ఒక రాజ్యముగా యాజకులుగా మనలను తయారు చేశాడంట. తన ప్రాణం పెట్టాడు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి అర్హత లేని మనకు, ఆయన సన్నిధిలో ప్రభువాన్ని పిలిచే అర్హత లేని మాకు, మనకు ఈరోజు ఒక యాజకత్వముగాను ఆయనను ఆరాధించే ప్రజలుగా మీరు ఆయనకు ఒక రాజ్యముగా చేసి ఉన్నాడు. యుగ యుగములు ఆయనకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు క్రీస్తును మనం అంగీకరించున్నామండి, ఆయన రాజ్య వారసులుగా ఉన్నాం. ఈరోజు ప్రభు మనలను ఆయన రాజ్యములో నా కుమార్తె నా కుమారుడా నా సొత్తైన బిడ్డలారా నా పిల్లలారా అని దేవుడు పిలుస్తున్నాడు. నా పిల్లలలో ఉండవలసింది ఏంటి చెప్పండి? వారేమన్నారు చెప్పండి? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు నా పిల్లలను సత్యము లోకములో నుండి వేరు చేశా. ఈ లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను మీకు తోడుగా ఉన్నా. ఎందుకంటే యుగ యుగములు జీవించేవాడను, మొదటి వాడను, కడపటి వాడను, మృతుడు రైతిని కానీ, ఇదిగో యుగ యుగములు నేను సజీవుడుగానే ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు వెళ్ళండి, ఈ విషయాన్ని సర్వలోకానికి మీరు తెలియచెప్పండి. నన్ను ఈ లోకము మరణశిక్ష విధించింది, ఈ లోక అధికారులు నాకు మరణశిక్ష విధించారు, అయినను దానిని జయించి తిరిగి నేను లెగిసి ఉన్నాను. ఈ లోకాన్ని పరిపాలించే రారాజును నేనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 28:19 చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్తమైన జనులను శిష్యులనుగా చేయండి. నాకు మీరు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి ఉన్నాను వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. వారికి మీరు బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. యేసు ప్రభు వారు అంటున్నారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు పరలోకం ఉందే కానీ భూమి మీదే కానీ ఏ నామములో శక్తి లేని నామాన్ని ఘనత నా తండ్రి వల్ల నేను పొంది ఉన్నాను. పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఏ నామములోనైనా శక్తి లేని అధికారాన్ని నా దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అలా వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను మీరు ప్రకటించండి. ఎప్పుడైనా యేసు ప్రభు నాకు ఈ కార్యం చేశాడు, నన్ను బతికించాడు, నా జీవితం రోత జీవితం పాప జీవితం మారింది అని ఎప్పుడైనా నీవు సాక్ష్యము చెప్పుకున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు.
ఎప్పుడైనా నీ సాక్ష్యాన్ని నీవు ఎవరికైనా చెప్పావా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు వస్తున్నావు, యథార్థత లేని నీ ప్రార్థన, యథార్థత లేని నీ ఆరాధన దేవుడు అంగీకరించాడు. నేను నీ హృదయ అంతరంగంలో ఏవేవి చేసి ఉన్నానో వాటికి నీవు నాకు సాక్షిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే, ఎప్పుడైనా దేవుని చేసిన కార్యములలో వాటిని నీవు వివరించగలిగావా? ఎప్పుడైనా ఆయన సాక్షిగా ఆ రాజ్య వారసుడును, ఆ రాజ్యానికి నీవు వారసురాలు, నా బిడ్డలు నన్ను ఆరాధించటానికి వారికి అధికారాన్ని ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుని వలన అధికారం పొంది ఉన్నావు. నీకు నువ్వే సంతోషిస్తున్నావా? దేవుడి సన్నిధిలో ఆయనను కృతజ్ఞత కలిగి ఆయన సాక్షిగా నిలబడి ఉన్నావా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు వారికి బాప్తిస్తమిచ్చుచు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నానో వాటన్నిటినీ గైకొనుసు వారికి బోధించు, వారికి మీరు బోధించండి. ఇక సమాప్తి వరకు నేను మీతో సదాకాలము ఉన్నాను. దేవునికి స్తోత్రము. యుగ సమాప్తి వరకు, ఈ యుగము అంతరించిపోవచ్చు, ఈ భూమి మీద అనేక తరాలు గతించిపోవచ్చు. ఆయన నీకు ఇచ్చిన మాట ఎన్నడూ తప్పని దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సర్వలోకానికి నా సువార్తను మీరు శక్తి కొలది ఏమన్నారు చెప్పండి, సాక్షులుగా ప్రకటించండి. సాక్షులుగా మీరు ప్రకటన చేయండి. చూడండి, అపొస్తల కార్యము 1వ అధ్యాయము ఆయన ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. అపొస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని తీసుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూరిగంతముల వరకు మీరు సాక్షులై ఉండుదురని మీరు వెళ్ళండి. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, మీరు వెళ్ళండి యెరూషలేములోను సమరయ యూదయ సమరయ ప్రాంతముల అంతటిలో మీరు నాకు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి. సర్వ సృష్టి మీద మీకు నేను అధికారం ఇచ్చాను. ఈ భూమి మీద నాకు సర్వాధికారము ఉన్నది అంటున్నాడు. అలాంటి దేవుడు ఈరోజు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. వెళ్ళండి, ఎక్కడైనా నా నామమును గురించి మీరు మాట్లాడండి, భయం లేదు. కనుక మీరు సత్యమును అనుసరించు వారిగా ఉండండి. యథార్థత లేకపోతే సైతాన్ ఏం చేస్తా చెప్పండి. పౌలు గారు అనేక మంది సైతాన్ను వెలగడుతూ ఉండగా అక్కడ కొంతమంది ఒక అధికారి యొక్క కుమారులు బయలుదేరి వెళ్ళారు, మేము కూడా ప్రకటన చేద్దామని. వారిలో యథార్థత లేదు. కనుక వారు వెళ్ళి దయ్యముల మీద ఉస్తరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ దయ్యాలు అంటున్నాయి, మేము పౌలును ఎరుగున్నాం, యేసును ఎరుగున్నాం, పేతుర్ని ఎరుగున్నాం, అయినా మీరు ఎవరు అని చెప్పి ఆ దయ్యములు వారి మీద పడి వారిని గెలిచి కృంగతీసి వారిని దిగంబరులుగా చేసి వారిని ఏం చేసినాయి చెప్పండి, పారదోలినాయి అంట. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు సన్నిధిలో యథార్థతగా నిలబడండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండండి. నేను మీకు సదాకాలము తోడయ్యున్నాను. దేవునికి స్తోత్రాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘస్థులకు వందనాలు. నేను 2017లో వచ్చానండి, నా గుండు పెరిగితేను అది భిక్షాల గారి ద్వారాగా వచ్చాయి ఇక్కడికి. అప్పటికి ఇక్కడికి వచ్చే ముంగల 3 నెలల నుంచి హాస్పిటల్లో మందులు వాడుతున్నాను. అయితే ఈలోగా మా అబ్బాయి అమ్మ చెన్నై, మా చిన్న అబ్బాయి చెన్నైలో ఉంటాడండి. చెన్నై వచ్చేసాయి అమ్మ, మందులు తీసుకొని సార్ అన్నాడు.
అలాగేనయ్యా మందులు తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మళ్ళీ వారం రోజులకే నాకు మళ్ళీ సీరియస్ అయ్యింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్ చూసి ఏం గారికి గుండె పెరిగిందండి అన్నారు మరి ఎట్టాగండి అంటే ఎక్కడ మందులు అప్పుడేనా ఇంత క్రితం అంటే ఇది మూడు నెలల మంచి అంటే ఎక్కడ వాడుతున్నారంటే ఇజావాడలో వాడుతున్నామని చెప్పారు చెప్పిన తర్వాత అయితే అక్కడికి వెంటనే తీసుకెళ్ళిపోండి ఏమని అన్నారు అంటే ఇప్పుడంటే అట్టగమ్మ మరి ఇప్పుడు ఏదో ఒక ఉపశరణ కలగటాక చేయండి అమ్మ అన్నారు చేసిన తర్వాత ఇంజక్షన్లు ఏ చేసి చలని పెట్టి ఇంటికి పంపించేశారు తర్వాత మా ఆయన గారికి చెప్పారు మా అబ్బాయి ఫోన్ చేసి నాన్నగారు మీ వెంటనే వచ్చేసేయండి అమ్మగారిని అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటే సరేనయ్యాను ఆ నైట్ బయలుదేరి తెల్లారి మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఇక ఇక్కడికి నైట్కి వచ్చేసాం ఆ తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే విజయవాడ ఇంక ఏంటి ఇంత సీరియస్ ఎందుకు అయింది ఇంకే అదేదని అన్నారు డాక్టర్ గారు అంటే ఏమోనండి తెలియదండి అని చెప్పారు ఈయన మందులు ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఇంటికి వచ్చి సాయంత్రం శుక్రవారం ఆ రోజు కూర్చున్నాను బయట కూర్చుంటే భిక్షాలు గారు వెళ్తుంటే ఏంటమ్మ అట్టుండవని అంటే నాకు ఆయన చూసి నాకు చిన్నప్పటి నుంచి తెలిసండి ఆయన ఒకసారి ఉండవడమేను ఆయన చూసి ఏడ్చాను ఏంటమ్మ పద లోపలికి పద అని ఏం జరిగిందో చెప్పమంటే చెప్పాను అయితే నువ్వు భయపడ మాకమ్మ నువ్వేడమ్మ మాకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కాయికి చెప్పాడు నాగుల అక్కాయికి చెప్తే ఇద్దరు కలిసి మళ్ళీ వెంటనే వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించిన తర్వాత అమ్మ మామయ్య నేను చూసిన నిన్ను బతికించిన దేవుడు అమ్మాయిని బతికించడా నువ్వు వెళ్ళే మందిరాన్ని తీసుకెళ్ళు అని అంది అంటే వెంటనే అమ్మగారికి ఫోన్ చేసి అమ్మగారికి చెప్తే తీసుకురామన్నారు అమ్మగారు తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ 15 రోజులకు వచ్చాను 15 రోజులకే నాకు స్వస్థ వచ్చిందండి ఆ తెల్లారి మళ్ళీ 15 రోజులు గడిచిన తర్వాత ఇక్కడికి వచ్చిన 15 రోజులు గడిచిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారమ్మా నువ్వేంటి నువ్వు ఏమైనా టెన్షన్ ఇలాంటివి తగ్గించుకున్నావా నీకు తగ్గిందమ్మా అన్నారండి నాకు ఎంతో మేలు చేశారండి చాలా చాలా విషయాల్లో నాకు మేలు జరిగిందండి నాకు మళ్ళీ తర్వాత నాకు గుండెల్లో 3 పుళ్ళు వచ్చినాయి మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత అది కూడా హాస్పిటల్లో చూపించుకుంటే ఎక్స్రే స్కానింగ్లు ఇవన్నీ తీశారు అవి తీసుకొచ్చి మా ఆయన గారు అయ్యగారు చూపిస్తే ఏం పర్లేదు అవి తగ్గిపోతే మేము ప్రార్థన చేస్తామన్నారు అవి కూడా నాకు తగ్గిపోయినాయండి చాలా మేలు జరిగిందండి అమ్మగారికి అయ్యగారికి కృతజ్ఞత చెల్లించుకున్న వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి మనకు చాలా స్వస్థత వస్తుందండి ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను గాక అంటే అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీ సంఘ బిడ్డలందరికీ వందనాలు అయితే ఒకరోజు మా ఆయనకి ఎవరో చెప్పారంట స్వప్న అక్కడ చర్చి ఉందంట ఒకసారి వెళ్ళి చూడరాదు అన్నాడు ఇవో నాకు అక్కడ ఎవరు తెలియదు కదగా నాకు ఇక్కడ సంఘం అందరూ ఉన్నారు కదా నేను అలాగే నేను అని ఒకసారి వెళ్ళి చూడు అందరికీ సోతపడుతుందంట మరి ఒకసారి వెళ్ళమంటే సరే అని మామూలుగా వచ్చాను నాకు అసలు మెయిన్ గ్యాస్ నొప్పి నేను ఏ పని చేయలేను అసలుకి మామూలుగా అసలుకి ఏం ఎలా అంటే ఏమి తిన్నా వాంతింగే ఎన్ని హాస్పిటల్ అంటే విజయవాడలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్లో తిరిగాను కానీ గ్యాస్ నొప్పి తగ్గేది మాది ఖమ్మం ఖమ్మంలో కూడా నేను 4-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను ఏంటమ్మా నీకు ఇన్ని టాబ్లెట్లు వస్తున్నా గ్యాస్ నొప్పి తగ్గట్లేదు అసలు నేను కింద కూర్చోలేను ఏ పని చేసినా టేబుల్ కావాలి కనీసం పెళ్ళైంది నాకు అయినా సరే ఏం పని రాదు సరిపో మా అత్తగా చాలా మంచిది మాకు ఆల్రెడీ ఒక పని మేసే ఆంటీ ఉండేది విజయవాడలో 10 సంవత్సరాలు ఆంటీ చేసేది అక్కడ నుంచి ఎడుకొచ్చాము ఇక్కడ ఎవరు చేస్తారా పల్లెటూరు కదా అనుకున్నాం కానీ పాపం ఒక ఆంటీ వచ్చేది మా ఆమె పనిచేసేది ఆమె వచ్చి ఆమె ఇంటికాడ పని చేసుకొని మా ఇంటిగా పనిచేసేది మళ్ళీ పనికి వెళ్ళేది ఆశ్చర్యపోయేదాన్ని దేవుడా ఆమె ఎంత గొప్పది ఆమె పని చేసుకొని మళ్ళీ మా ఇంట్లో పనిచేసి మళ్ళీ ఆమె పనికి వెళ్తుంది మళ్ళీ సాయంకాలం వచ్చి మాకు పని చేస్తుంది కనీసం నేను ఇంట్లో ఉండి కూడా నా పని చేసుకోలేకపోతున్నానే అని బాధపడేదాన్ని ఏదైనా టేబుల్ మీదే కూరగాయలు కొయ్యాలన్నా టేబుల్ ఏదైనా టేబుల్స్ ఒకసారి వీడు చెప్పాడు కదా మా ఆయన ఒకసారి వద్దాము అనుకున్నాను అనుకొని గేటు దాకొచ్చాను మనసులో దేవుడా నీ చిత్తమో నాకు అది ఏమీ లేదనుకొని వచ్చేసాను కానీ వచ్చాను లోపలికి అందరేమో కింద కూర్చున్నారు అమ్మ నేను వెళ్ళి చైర్లో కూర్చుంటే బాగోదు అంతగా నొప్పిగా ఉంటే చివరిలో వెళ్ళి కూర్చుందామని వచ్చి కూర్చున్నాను కానీ 2 గంటలు కూర్చున్నాను ఎలా కూర్చున్నానో నాకు తెలియదు అసలుకి కింద 10 నిమిషాల కంటే కూర్చోలేను అసలు పార్థన అయిపోయిందా కూర్చున్నాను కూర్చున్నాక అసలు నేను ఎలా లేసాను ఎలా కూర్చున్నాను కూడా నాకు అసలు తెలియదు అమ్మగారు అన్నారు పార్థన చేసి
అమ్మ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేయాలని అన్నారు. అమ్మగారేమో భోజనం చేయమన్నారు. నేనేమో భోజనం చేయను కదా మళ్ళీ గ్యాస్ నొప్పి వస్తుంది అనుకున్నా. అమ్మగారు మళ్ళీ వచ్చి పాదం చేపించుకున్నాను. అమ్మ భోజనం చేశాను మళ్ళీ చెప్పింది. సరే అని భోజనం చేశాను. ఇంటికి నేను ఏ చర్చికి వెళ్ళి వచ్చినా బైబిల్ ఆడపెట్టడం ముందు పండుకోవటమే. అలాంటిది ఇంటికి అన్నం తిన్నాను ఇంటికి వెళ్ళాను. అసలుకే పని ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడుతున్నాను. మా ఆయన మా పిల్లలు అలా చూస్తున్నారు. అసలు నేను చర్చికి వెళ్ళటం బైబిల్ అలా టేబుల్ మీదే కనీసం పైన కూడా పెట్టేదాన్ని టేబుల్ మీద బ్యాగ్ అలా పెట్టేదాన్ని మంచం ఎక్కేదాన్ని. అలాగే ఇంటికి వెళ్ళి ఇల్లు ఉడుచుకున్నాను. బట్టలు ఉంటే పైకి వెళ్ళి డాబా మీదకి వెళ్ళి బట్టలు తెచ్చి బట్టలు మార్చేసుకున్నాను. పని చేస్తుంటే మా అత్తయ్య మా ఆయన అలా చూస్తున్నారు. ఏం నాకు వెళ్ళి ఇలా చూస్తున్నారంటే నువ్వు పని చేస్తుంటే చూస్తున్నావు అన్నారు. అప్పుడు నేను ఇలా చేయి పట్టుకుని నా నడుము చూసుకున్నాను. ఏంటి అసలు నాకు ఆశ్చర్యమైంది. అసలుకి దేవుడా ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. అసలు ఎన్ని టాబ్లెట్లు మింగాను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాను. అన్నం తిన్నా కానీ అసలు ఈ నొప్పి లేదు. అసలు నాకు అన్నం తిన్నానంటే 10 నిమిషాలు గంట పండుకోవాల్సింది. అసలు దేవుడా నాకు అసలు ఎంత స్వస్థత ఇచ్చారంటే గ్యాస్ నొప్పి నడుము దేవుడు ఒక్క రోజులోనే నేను వచ్చిన ఒక్క రోజు ఆ వారంలోనే నాకు తగ్గిపోయింది. అలాగనే నేను ఎమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా. నానా నాకు అసలు ఇన్ని టాబ్లెట్లు వాడినా గ్యాస్ దెబ్బలు తగ్గలేదు నానా ఒకసారి నువ్వు రా నానా అంటే అరే నేను ఖమ్మం నుంచి వారం ఏమొచ్చా నానా అన్నాడు. ఒకసారి రా నానా వచ్చి చూసి నువ్వు వెళ్ళిపో అన్నాను. అంటే సరేమ్మని మా నాన్న వచ్చాడు. మా నాన్న వేళ చేస్తాడు. అయితే చలికాలం పట్టాలు ఎక్కువ విరిగిపోతాయి. ఆ పట్టాలు విరిగినప్పుడు ఒక ముక్క వచ్చి మా నాన్న కాలుకి తలిగింది. 3 సర్జరీలు చేయించాం హైదరాబాద్లో. అయినా సెట్ అవ్వలేదు. నాన్న హైదరాబాద్లో 3 సార్లు సర్జరీ చేయించాం కదా ఒక్కసారి కూడా సెట్ అవ్వలేదు. సెట్ అవుతుంది కానీ సీమ్ కారుతుంది. నాన్న ఒకసారి ఆ నాన్న అంటే మా నాన్న ఒకసారి వచ్చాడు చూశారు బాగుందమ్మా చచ్చి అది ఇది కానీ ఇంత దూరం నుంచి ఖమ్మం నుంచి వారం ఏం వచ్చానన్న. నాన్న మళ్ళీ వచ్చాడు. ఆ వారం పాదం చేయించుకున్నారు అయ్యగారితో అమ్మగారితో వెళ్ళాడు. మళ్ళీ 2వ వారం మళ్ళీ ఫోన్ చేశా. నానా ఇది ఒక్క వారం రారా నాన్న అంటే సరే అమ్మా అని వచ్చాడు. మా నాన్న కూడా ఎక్కువ కూర్చోలేట్టు టైంలో అక్కడ నుంచి ఇటుక రావాలంటే 2.5 గంటల జర్నీ. సరే నాన్న ఎలాగోలా రా అని చెప్పాను వచ్చాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయిందంట. మా నాన్న 3 సార్లు సర్జరీ చేయించుకున్నాడు హైదరాబాద్లో. ఇంటికి వచ్చిన వారం రోజులకి సీమ్ కారేది. అలాంటిది ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయింది. అసలుకి ఆశ్చర్యపోయి మా నాన్న అన్నాడు అమ్మా నేను ఫోన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక నానా ఎలా ఉంది ఏంటి మళ్ళీ 2 గంటలు కూర్చున్నావు కదా టైంలో ఎలా ఉందంటే ఏమన్నమ్మా అసలు నాకు కూర్చున్నట్టే లేదు వచ్చినట్టే లేదు నేను వస్తానమ్మా మళ్ళీ వచ్చే వారం అన్నాడు. మళ్ళీ వచ్చే వారం వచ్చే లోపల సీమ్ కారేది ఎనీ టైం అలాంటి సీమ్ తగ్గిపోయింది. అప్పుడు మా నాన్నకి కూడా దేవుడు చాలా గొప్ప చేశాడు. నాకు ప్రతి విషయంలో దేవుడు నాకు సాయం చేశాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించడం గాక.